నియోజకవర్గం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా పండుగ అలైబలే కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు వన్నేవారం భూపాలరెడ్డి, తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ గోరింటి వెంకన్న ఎమ్మెల్సీ, కవి గాయకుడు గాయని మంగ్లి, సునీత లక్ష్మారెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్, సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి, మిట్టపల్లి సురేందర్ కవి గాయకుడు ఈ కార్యక్రమానికి 9 మండలాల ప్రజలు పాల్గొనడం జరిగింది. మరియు రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఆంధ్ర ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గెలిపించాలని గోరింటి వెంకన్న తెలియజేయడం జరిగింది. దశ పారమిత బుద్ధ భగవానుడు ఏ మహాత్ముడు ఈ దినం నాడు ఈ దినం నాడు శాంతిని తెలంగాణ అతి గొప్ప కళాకారులు నెల పెద్దరైన తర్వాత ఎవరన్నా కళాకారులు ఉన్నారంటే అది గోరటంకన్ననే. మనందరం కూడా శిరస్వర్చి గోరటంకన్న పర్ఫార్మెన్స్కి అన్న తర్వాత వస్తుంది. ఇప్పుడు మిట్టపల్లి ఎంత వాడాలి సతీ? నేను తెలంగాణ వాడుతున్నాను. నేతలు ఎంత మారాలో ప్రజలు కూడా మారలే. ఈ డెవలప్మెంట్ మనం అందరికీ అందే పని చేసే క్రమంలో మనం అప్పుడు అలాంటి పాటల నుంచి కొంచెం నీళ్ళు వస్తే ఏడనాయ నాకు వ్యవసాయం ఉంది, 4 ఎకరాలు ఆర్గానిక్ చేస్తా, అంతకంటే ముందు పని ఒక 4 వేలు 5 వేలు 1 సంవత్సరానికి 8 ఎకరాలు మొత్తం మా కుటుంబానికి అంటే రైతు బంధు వస్తుందిగా. భారతదేశం ఏ రాష్ట్రం ఇస్తుందా? అందుకనే ప్రేమంట మేము పాడు మాటం పూసిన పుణ్యం తెలంగాణ ఎంతమంది